శుభోదయం. ఈరోజు దినఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, 12 రాసుల్లో గ్రహ సంచారాలు బట్టి ఆయా రాసుల వారి యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు తేదీ 18/7/2019 గురువారం. ఈరోజు ముందుగా మేషరాశిని చూసినట్లయితే మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అత్యంత శుభప్రదమైనటువంటి కాలం. తారాది బలాలతో సంబంధం లేకుండా ఈరోజు వారికి శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అశ్విని నక్షత్రం వారికి కేతువు అధిపతి అయినప్పటికీ కూడా వారికి ఈరోజు ఆ కేతువు చంద్రగ్రహణం చేత ఇబ్బందికరమైన స్థితిని పొందినప్పటికీ కూడా భాగ్యస్థితంలో ఉండడం చేతను, అట్లాగే గురువు యొక్క రాశికి ధనములో ఉండడం, గురువు యొక్క స్థితికి ధనములో ఉండడం చేతను అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం ఈరోజు అనుకోని విధంగా అనూహ్యమైనటువంటి సంఘటనలతో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక భరణి నక్షత్ర వారిని చూసినట్టయితే వీరు కొంచెం వేదన ఎక్కువ పడతారని చెప్పి చెప్పచ్చు. అంటే తలచిన పనుల్లో వేగవంతమైన స్థితి కనపడకుండా కొద్దిగా ఇబ్బందికరమైన కాలాన్ని ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఇక ఎవరైతే కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో మేషరాశిలో ఉన్నారో వీరికి ఈరోజు కొన్ని పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతూనే అనుకోకుండా అవాంతరాలు ఎదురవడం, ఆకస్మికంగా చిన్న ధన నష్టము, వాహన నష్టం, అట్లాగే చిన్న చిన్న రక్తగాయాలు లాంటివి, అంటే మేజర్గా అయితే ఉండవు కానీ చిన్న చిన్న రక్తగాయాలు అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశిలో అశ్విని నక్షత్రం తప్పిస్తే భరణి కర్తిక నక్షత్రాల వారికి ఈరోజు కొంచెం ఇబ్బందికర కాలంగానే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ దోషాలను తొలగించుకునేందుకోసంగాను గురువు అనుగ్రహం కావాలి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ కవచాన్ని చదువుకోవడం ద్వారాను, పల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారాను శుభ ఫలితాలు పొందుతారని తప్పకుండా చెప్పచ్చు. అట్లయితే కాకుండా ఈ యొక్క రాశిలోని వారికి ఈరోజు క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో ఆయా విషయాల్లో అశ్విని నక్షత్రం వారికి యోగంగాను, భరణి కృత్తికా నక్షత్రం వారికి కొంచెం అవయోగంగానూ ఉంది. కాబట్టి భరణి కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి వారు క్రయ విక్రయాలు జాగ్రత్తగా ఉండాలి. అశ్విని నక్షత్రం వారు డాక్యుమెంటేషన్ విషయాల్లో సరళతరంగా ఉంటుందని గుర్తించాలి. వృషభ రాశిని చూసినట్టయితే వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలోనే ఉన్నప్పటికీ రాహుతో కలిసి ఉండడం చేతను ఆ రాశిలోని మొదటగా కృత్తికా నక్షత్రం వారిని చూసినట్టయితే ఈరోజు వారు కొంచెం మంచి శుభ ఫలితాల వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఒక చిన్న అనుమానం రావచ్చు, కృత్తిక మొదటి నక్షత్రంలో అవయోగం ఉండడం ఏంటి, కృత్తిక మూడో నక్షత్రం మూడు పాదాలకి యోగం ఉండటం ఏంటి, రాశ్యాది ఫలాల్లో ఇటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తుంటాయి, ఇది గమనించగలరు. కృత్తికా నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు శుభకరమైనటువంటి కాలం అని చెప్పాలి. అయితే అష్టమ స్థానంలో శని సంచారం చేత, అట్లాగే కేతు ఉండడం చేత, చంద్రుడు కూడా ఉండడం చేత, చంద్రుడు ఇంకాసేపట్లో చంద్రుడు వెళ్ళిపోయినటువంటి శ్రవణానక్షత్రం కాబట్టి, ఆ శ్రవణానక్షత్రం మకరంలోకి వెళ్ళిపోయి ఉంది, గ్రహణం వీడినటువంటి కాలం కాబట్టి ఈ యొక్క ఉత్తరానక్షత్ర జాతకంలో ఉన్నటువంటి వారికి, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తుంటాయో కృత్తికకు కూడా అదే ఫలితాలు వస్తాయి. అంటే గ్రహణం వీడినటువంటి శుభ ఫలితాలు ఆ రాశులకు ఎట్టయితే ఉంటాయో ఈరోజు సూర్యుడు ఉన్న స్థితిని బట్టి వీరికి కూడా అటువంటి యోగమే ఉంటుందని చెప్పచ్చు. అయితే అష్టమస్థిత శని సంచార కేతు సంచారం వల్ల కొద్దిగా ప్రయాసంతో పనులు అవుతాయని గుర్తించాలి. ఇక మృగశిరా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో మృగశిరా నక్షత్ర జాతకులకి ఈరోజు అత్యద్భుతమైన కాలం, రోహిణి నక్షత్ర జాతకులు కూడా అత్యద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంటే తలచిన పనుల్లో వేగవంతమైన స్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే రోహిణి వారికి ఈరోజు అనుజన్మతార నడుస్తున్నప్పటికీ కూడా వీరికి యోగవంతమైన కాలం అనేది చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ కృత్తికా నక్షత్రం వారికి కొంచెం అష్టమస్థిని ప్రభావం చేత కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉన్నా, అట్లాగే రోహిణి మృగశిర రెండు పాదాల వారికి కూడా అదే స్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనుల్లో కొంచెం వేగవంతమైన స్థితిని పొందుతారు. దూరపు బంధువులు కలుసుకోవడము, లేకపోతే రావాల్సినటువంటి పాత బకాయిల్లో ఒక స్వాంతన, అంటే ఆ డబ్బులకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఆందోళనకి కొంచెం తొలగి ఆ డబ్బులు వచ్చేటువంటి స్థితిగా మార్గం పడ్డము ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాదుల్లో వీరు వాయిదాలు కోరుకోవడం మంచిదని గుర్తించాలి.
మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు హనుమత్ కవచాన్ని హనుమత్ భడబాణల స్తోత్రాన్ని చదవడం ద్వారాను అట్లాగే చంద్రగ్రహానికి సంబంధించిన దదిశంక తుషారంభం అనేటువంటి ఆ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారాను వృషభ రాశి వారికి మంచి యోగం కలుగుతుందని చెప్పచ్చు. మిథున రాశి వారిని చూసినట్టయితే మిథున రాశికి ఈరోజు మృగశిర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఆనందమైనటువంటి కాలం గడుపుతారు, మంచి యోగమైనటువంటి స్థితిని గడుపుతారు. ఇంట్లో వస్తు వాహన కొనుగోళ్ళ విషయంలోనూ అట్లాగే దీర్ఘకాలికంగా తమకు ఎదురు వెంటాడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం అనూహ్య మార్పులు సంభవించి చిన్నపాటి ఆందోళనతో మీ మనసు ఊగుసలాడుతున్నప్పటికీ కూడా నూతన క్రయ విక్రయాది మార్గాల్లో సులభతరమైనటువంటి స్థితి, అట్లాగే తాము తలచినటువంటి పనుల్లో వేగవంతమైన స్థితిని ఈరోజు మీరు తప్పనిసరిగా గమనించుకోవచ్చు. ఇక ఆర్ద్ర నక్షత్రం వారిని చూసినట్టయితే ఆర్ద్ర నక్షత్రం వారికి ఈరోజు కొంచెం విసుగుతో కూడినటువంటి స్థితి కనపడుతుంది. పనులు ఎందు నిరస కొంచెం నిరాసక్తత చెయ్యాలనేటువంటి ఆలోచన లేకుండా పోవడం, ఏ పని చేయకోవడానికి పాలుబోని స్థితి, ఇవి ప్రాప్తించే అవకాశం ఉంది. మీరు కొంచెం ఇవాళ తప్పనిసరిగా మీరు పనుల యందు కొంచెం మీ అలసత్వాన్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా బద్ధకాన్ని పనులను వాయిదా వేయకుండా చేయడం ద్వారాను మొండి ప్రయత్నంతో ముందుకెళ్లడం ద్వారా ఈరోజు ఆరుద్ర నక్షత్ర జాతకులు తమ జీవితంలో మంచి శుభ ఫలితాల వైపు అడుగేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నంతో వీరు ఈరోజు తమ కార్యాలని దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పునర్వసు నక్షత్రం వారిని చూసినట్టయితే పునర్వస నక్షత్ర జాతకులకి ఈరోజు చాలా గడ్డుకాలం అని చెప్పాలి. ఎందుకంటే ఆ తారాధిభేదాలు అంటే తారాబలాల్లో ఈరోజు వారికి నైదంతారు నడుస్తున్నప్పటికీ కూడా వారికి ఈ యొక్క రోజు ఏదైతే ఉందో ఈరోజు అష్టమాధిపతి ఎప్పుడైతే సప్తంలో ఉండడం ఇది కామన్గా జరుగుతున్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రత్యేకించి కొన్ని కారణాల చేత పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులకి కలిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి రోజుగా మీరు గుర్తించాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయండి. కాబట్టి మీరు ఈరోజు మీకు సంభవించినటువంటి జరుగుతున్నటువంటి పనుల్లో అత్యంత జాగరూకతగా ఉండాల్సినటువంటి కాలంగా తెలుసుకోవాలి. మొత్తం మీద ఆర్ద్ర పునర్వసు నక్షత్ర జాతకులు ఈరోజు తప్పనిసరిగా హనుమత్ కవచాన్ని చదువుకోవడం, నారసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని, కొంచెం వ్యతిరేక ఫలితాలను తప్పించుకుంటారని ఆశిద్దాం. కర్కాటక రాశి, ఈ రాశిని చూసినట్టయితే కర్కాటక రాశిలోని వారు ఎవరైతే పునర్వసు నక్షత్ర జాతకులు ఉన్నారో వారికి ఈరోజు కొన్ని పనుల్లో వేగవంతమైన స్థితి కనపడకపోయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఒప్పందాలు, అంటే గతం చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనూహ్యంగా ఈరోజు మీరు పై చేయి సాధించడం, మీకు కోర్టు వ్యవహారాలలో ఎందుకని శిక్ష పడినటువంటి వారికి కూడా ఈరోజు ఆ శిక్షల్లోంచి విముక్తి లభించేటువంటి రోజుగా మీరు గుర్తించవచ్చు. అంటే మీరు ఏదో ఒక పొరపాటు చేత ఒక న్యాయస్థానం చేత దోషిగా చిత్రీకరింపబడినప్పటికీ కూడా అందులోంచి మీకు వెసులుబాటు లభించేటువంటి కాలంగా మీరు చూడవచ్చు. ఇక పుష్యమీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పుష్యమీ నక్షత్ర జాతకులకి ఈరోజు విందు వినోదాలతోనూ బంధుమిత్రాదులతో సమాగమం, ఉద్యోగాల ప్రయత్నాల్లో అభివృద్ధి, వివాహ ప్రయత్నాల అభివృద్ధి, ఉద్యోగులకు ప్రమోషన్ విషయాల్లో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో డాక్టర్లు, వీరు ఈ ఆనందమైనటువంటి స్థితిలో ఉండి వృత్తిలో కొంచెం చిన్న ఈ యొక్క ఏమంటారంటే ఒక్కో ఆనందంగా ఉన్నప్పుడు మైమరిచిపోవడం, ఈ మైమరిచిపోయి ఏదో ఆనందంలో ఉండి మీరు చేస్తున్నటువంటి మీరు రాస్తున్నటువంటి కాగితాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మందులని ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా డాక్టర్లు ఎవరైతే ఉంటారో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్నవారు వైద్య వృత్తిలో ఉన్నవారైతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచన. మొత్తం మీద ఈ రాశిలోని వారికి పునర్వసు నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం కానీ ఇలా ఉన్నాయి. మరి ఆశ్లేష నక్షత్రాన్ని చూసినట్టయితే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు నూతన అగ్రిమెంట్లు, నూతన జీవితానికి సంబంధించినటువంటి ఒరవడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆర్థిక విషయాల్లో ముందడుగుబడేటువంటి స్థితి ఉంది. పశ్చిమ దిక్కు నుంచి ఒక శుభవార్త వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంది. అయినను నరదృష్టికరమైనటువంటి స్థితులు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క నరదృష్టి మంత్రమైనటువంటి సుదర్శన మంత్రాన్ని జపం చేసుకోవాలి. అంటే ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్రతంత్ర ఔషధ హస్త శస్త్రాన్ని సంబర సంబర మృత్యోర్మోచయ మోచయ ఆయం వర్తయ వర్తయ శత్రునాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాప్రీదాయ సర్వధిక్ శోభనకరాయ హూం ఫట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః. ఈ మంత్రాన్ని ఎప్పుడు చాంట్ చేసుకోవడం అందరికీ కూడా మంచిదే. మీరు ప్రత్యేకంగా ఈరోజు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు అయితే ఏమి అట్లాగే పునర్వసు నక్షత్ర జాతకులు
పుష్యమి నక్షత్ర జాతకులు. వీరు దీన్ని జపం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. సో సింహరాశి, సింహరాశిని చూసినట్టయితే పూర్వపల్గని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, మఖా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, ఉత్తర పల్గని నక్షత్ర జాతకులు వారందరూ ఈ సింహరాశిలో ఉంటారు. ఉత్తర పల్గని 1వ పాదం వరకు ఇందులో ఉంటుంది. కాబట్టి మఖా నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ మఖా నక్షత్ర జాతకుల యొక్క జీవితానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాల్లో ఈరోజు కొన్ని మార్పులు, శుభ పరిణామం వైపుకి అడుగులు పడడం, తమ జీవితానికి సంబంధించి సందిగ్ధ స్థితి ఏదైతే ఉందో అది తొలగే వైపు అడుగుపడడం జరుగుతుంది. అట్లాగే మీరు చేసుకున్నటువంటి గతంలోని ఒప్పందాల్లో కీలకమైనటువంటి విషయాల్లో ఈరోజు చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్రోలియం స్టేషన్స్, పెట్రోలియం ఉత్పత్తులు, అట్లాగే పెట్రోలియం స్టేషన్లో ఉద్యోగం చేసేటువంటి వారు కొంచెం జాగరూకులై మెరగాల్సినటువంటి స్థితి ఉంది. ఇక మాకు పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు నడపడం, కొంచెం ఇంట్లో అనవసరమైనటువంటి వాదాలు లేవడం ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్వపల్గొని నక్షత్రంగా చెప్పబడిన పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు అనవసరమైనటువంటి వివాదాలు జోలికి, మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఉంటే వారు ఈరోజు ఎక్కువగా వివాదాలు జోలికి పోకుండా ఉండడం చాలా ఉత్తమమని సూచన. ఇక పుబ్బా నక్షత్ర జాతకులోని వ్యాపారస్తులు కూడా పార్ట్నర్స్తో చేసేటువంటి ఒడంబడికలు, వారితో చేసేటువంటి ఒప్పందాలు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచన. ఇక ఉత్తర పల్గొని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అతి ప్రయత్నం మీద వారు తలపెట్టినటువంటి పనుల్లో కొంచెం పురోగతి లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు దీర్ఘకాలంగా ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో చాలా కష్టతరంగా ఈరోజు మీరు అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తారని చెప్పాల్సి ఉంటుంది. అంటే కీలకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ చేసేటప్పుడు కానీ, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ లాంటి వర్క్ చేసేటప్పుడు అత్యంత జాగరూకతలతోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మంచి దీర్ఘకాలిక ప్రయోజనానికి నాంది పడుతుందని తెలుసుకోవచ్చు. ఇక మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే, వీరు ఈరోజు లక్ష్మీ హృదయాన్ని పఠించడం ద్వారా స్త్రీ పురుషులు ఎవరైతే పుబ్బా నక్షత్రం వారు ఉన్నారో వారు ఈరోజు ఈ యొక్క విభేదాలు లేకుండా తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర నక్షత్రం వారు ఇంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న కలహాలు కానీ ఇటువంటివి ఏవి రాకుండా ఉండేందుకోసం గాను వారి యొక్క జీవితం అద్భుతంగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఆ రంగంలో మరల వారు విశేషంగా యోగించడం కోసం గాను వారు తప్పనిసరిగా ఈరోజు హనుమత్ కవచాన్ని చదువుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. అట్లాగే ఉత్తర పల్గొనే నక్షత్ర జాతకులు తమ అభివృద్ధి కోసంగా విష్ణు సహస్రనామాన్ని చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనంలో శుభత్వాన్ని పొందుతారని చెప్పవచ్చు. కన్యారాశి, కన్యారాశి వారిని చూసినట్టయితే ఈరోజు కన్యారాశికి ఉన్నటువంటి ఉత్తర పల్గొనే నక్షత్ర జాతకులు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి. ఉద్యోగ రాజకీయ ప్రముఖులైతే మంచి అనుకూలమైనటువంటి స్థితి కనపడేది. అంటే తమ భవిష్యత్తుకు సంబంధించి, భవిష్యత్ దర్శనానికి సంబంధించి గతంలో నెలకొన్న సందిగ్ధ స్థితులు ఏమైనా ఉంటే అవి ఈరోజు వాటికి ఉన్నటువంటి ఒక సందిగ్ధత తొలగి స్పష్టమైనటువంటి దిశానిర్దేశంగా ఏర్పడేటువంటి రోజుగా గుర్తించాల్సి ఉంటుంది. నూతన క్రయ విక్రయాదులందు వాహనాల కొనుగోలు కానీ అన్నిటికీ ఈరోజు మీకు అనుకూలమైనటువంటి స్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం ద్వారాను, అట్లాగే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ యొక్క శ్రీనివాస గద్యాన్ని చదువుకొని, అట్లాగే వెంకటేశ్వర స్వామి వారి మంగళాశాసన ప్రపత్తులు చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక హస్త నక్షత్ర జాతకులు చూసినట్టయితే వీరు ఈరోజు మానసికంగా లేని విషయాన్ని ఉన్నట్టు ఊహించుకొని కృంగుబాటుకు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక ఆందోళన ఆదుర్తలో మీరు ఇవాళ కొంచెం వ్యతిరేకమైనటువంటి దిశగా ఆలోచించే స్థితి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి అటువంటి వ్యతిరేక స్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. ముందున్న కాలం మీకు అద్భుతంగా ఉందన్నటువంటి సత్యం ఎప్పుడు కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అనవసరంగా లేనిపోని ఆందోళనకు గురైపోయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యుల మీద లేనటువంటి అనవసర ఒత్తిడిని పెంచడము, లేకపోతే వారికి ఇబ్బంది కలిగించే పనులు ఈరోజు హస్త నక్షత్రం ఉన్నటువంటి వారు చేయకుండా, అటువంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు నలుగురితో కలిసి నడవమని చెప్పేసి వారికి ఈరోజు గట్టిగా సూచించడం జరుగుతుంది. మరి ఈ హస్త నక్షత్ర జాతకులకి వీరు ఇటువంటి మానసికమైనటువంటి వ్యధలు తొలగిపోయి ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో శుభ్రమైనటువంటి మంచి సుఖప్రదమైన ఫలితాలు కలగడం కోసంగా కనకధారా స్తోత్రం బాగా ఎక్కువసార్లు, అంటే కనీసం ఒక 11 సార్లు తగ్గకుండా పఠించడం ద్వారా
మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక చిత్తానక్షత్రం వారికి ఇరువు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి వస్తుంది, ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. మీదన్న రోజు ఈరోజు బాగా చదువుతుంటే అంటే మీ మాటకి కానీ వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి వస్తుంది, వ్యాపార రంగంలో మంచి ఫలితాల వైపు మీ జీవితం సాగిపోతుంది, అన్ని రంగాల వారికి కూడా బాగుంది. మరి ఈ యొక్క హస్తానక్షత్రం వారు మాత్రమే ఇటువంటి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే కనకధారా స్తోత్ర పారాయణ. శాంతి అంటే ఏదో ఐవార్లను పిలిచేసి జపాలు హోమాలోనే కాదు, మీకై మీరు చేసుకునేటువంటి కనకధార స్తోత్ర పారాయణ ద్వారా మీరు అత్యద్భుత ఫలితాలు పొందవచ్చని చెప్తూవచ్చు. తులారాశి, తులారాశి వారిని చూసినట్టయితే తులారాశిలోని వారికి ఈరోజు ముఖ్యంగా ఎవరైతే చిత్తానక్షత్ర జాతకులు ఉన్నారో వారికి ఈరోజు పితృ సంబంధమైనటువంటి కార్యాలు, అంటే ఎవరైతే తండ్రికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో, అంటే తండ్రికి పేరుతో చేసే ట్రస్టులు, తండ్రి పేరుతో చేసేటువంటి పితృకార్యాల్లో చిన్న అపశృతి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన ఉంది. అట్లాగే పితృకి సంబంధించిన ట్రస్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలను నడిపేటప్పుడు, అట్లాగే తండ్రి ఆస్తులకు సంబంధించినటువంటి భాగస్వామి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితిగా చెప్పబడుతుంది. అట్లాగే ఉద్యోగ విషయంలో చూసినట్టయితే ఈరోజు మీరు మంచి యోగ స్థితి పొందుతున్నప్పటికీ కూడా పై అధికారుల వల్ల మాటలు పడాల్సినటువంటి స్థితి కొద్దిగా ఉంది. కాబట్టి చిత్తానక్షత్రం వారు అత్యుత్సాహంతో బాసు మనం బాగా అన్నీ చెప్తుంటే వింటున్నాడు కాబట్టి అన్నీ చెప్తాం అనేటువంటి ఉత్సాహంతో ఏదో చెప్పడానికి ప్రయత్నించి మీరు అపాస్పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు వహించాల్సినటువంటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని చూసినట్టయితే వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు, అంటే ఇక్కడ స్వాతి నక్షత్రంలో తర్వాత విశాఖ నక్షత్ర జాతకులు కంటిన్యూస్ చేసుకోవాలి. ఇది స్వాతికి పెట్టుకోవాలి. విశాఖ నక్షత్ర జాతకులు ఏవైతే తులరాశిలో ఉన్నారో వీరికి ఈరోజు అత్యంత శుభప్రదమైన కాలం అని చెప్పచ్చు. అంటే పలిచిన పనులన్నింటిలో కూడా వేగవంతమైన స్థితి కనపడుతుందని చెప్పచ్చు. అట్లాగే తాము చేస్తున్నటువంటి పనుల్లో గతంలో స్తబ్దుగా ఉండిపోయి ఒక తెగింపు లేక ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈరోజు ముందడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులన్నింటిలో కూడా వేగవంత స్థితి కనపడుతుంది. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశిని చూసినట్లయితే వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు ఈరోజు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటారని చెప్పచ్చు. మరి స్వాతి నక్షత్రంలోని విశాఖ నక్షత్ర తులారాశిలోని విశాఖ నక్షత్ర జాతకులకి యోగవంతమైన కాలం నడుస్తున్నప్పటికీ విశాఖలో ఉన్నటువంటి విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఒడిదుడుకులు పడతాయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ రాస్యాది నాయకాది బలాలు కొన్ని ఉంటాయండి. దాన్ని బట్టి ఇక్కడ విశాఖ నక్షత్రానికి కొంచెం అవయోగ స్థితి కనపడుతుంది. దీనివల్ల మీరు తలచినటువంటి పనుల్లో కొంచెం అలసత్వం చేత కావచ్చు, లేదా ఆ అవతల వారి యొక్క నిరాసక్తత నిర్లక్ష్యం వల్ల మీరు కొంచెం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అటువంటి దోషాలన్నీ మీకు తగలకుండా ఉండేందుకోసంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం, ప్రదోష కాలంలో అభిషేకించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అంటే ఈ రోజు నుంచి గడిచిన 2 రోజుల వరకు ఈ ఫలితాలు మిమ్మల్ని వెంటాడకుండా ఉండేందుకోసంగా ఈశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించాలి. మరి ఈ ప్రిడిక్షన్ మీరు ఉదయం చూస్తుంటారు కాబట్టి పొద్దుటే ఆవుపాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించేసిన తర్వాత ప్రదోషకాలంలో కూడా మరొకసారి ఇటువంటి అభిషేకం చేయించుకోవాలి. ఇక అనురాధ నక్షత్ర జాతకులకి ఈరోజు తలచిన పనులన్నిటి కూడా వేగవంతమైన స్థితి ఉంటుంది. అవివాహితులకి వివాహ విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ప్రయత్నాలు మొదలవుతాయని చెప్పచ్చు. వివాహం చేసుకుని సంతానం కోసం వేచి చూస్తున్నటువంటి వారికి ఈరోజు శుభవార్త శ్రవణం వినపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అట్లాగే అనురాధ నక్షత్రంలోని వ్యాపారస్తులు, హోటల్ బిజినెస్లు, అట్లాగే ఎవరైతే సినిమా రంగాలు, భవన కార్మిక రంగం, నిర్మాణ రంగాల్లో ఉన్నారో వారికి ఈరోజు అనుకూల కాలంగా ఉందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈరోజు తలచిన పనుల్లో వేగవంతమైన స్థితి కనపడక అయోమయానికి గందరగోళానికి గురవడం, మీరు అయోమయంలోకి పడిపోతూ ఇంకొకరిని అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేసే పరిస్థితిని చేస్తారు. అంటే మీరు ఆందోళన పడుతూ ఆందోళన ఇతరుల మీద రుద్ది వారిని కూడా ఆందోళనకు గురి చేసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువగా కూడా ఆందోళన చెందకుండా కొంచెం నిదానంగా నిమ్మళంగా ఉండి ఆలోచనని పొదిగిపరుచుకొని స్థిరపరుచుకొని ఆలోచనతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈరోజు ఈశ్వరానుగ్రహం కోసం గాను ఆవుపాలతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ధనుసు రాశి,
ధనుసు రాశి వారిని చూసినట్టయితే ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తలచిన పనుల్లో వేగవంతమైనటువంటి స్థితి కనపడుతుంది. గతంలో కంటే కూడా విభిన్నంగా ప్రవర్తిస్తారు. ఆలోచన విధానాల్లో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్న పనుల్లో ఈరోజు ముఖ్యంగా షేర్లకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నటువంటి వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు నిస్సారంగా రోజు గడవడం, మానసికంగా అయోమయంగా ఉండడం, గందరగోళమైన స్థితి, ఏమి చేయాలో తోచక ఒక విధమైనటువంటి బద్ధకానికి లోనవడం, నిద్ర మత్తుతో తూగిపోవడం అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంటే ఎక్కువగా ఈరోజు మీ ఒంటి మీద ఆ నిద్రాది ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించాలి. దీనివల్ల మీరు విలువైనటువంటి కాలాన్నే కాకుండా విలువైన వస్తువులను కూడా, అట్లాగే విలువైన సమాచారం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా మెలకుగా ఉండి ప్రతి కాసేపటికి కూడా ముఖాన్ని పదే పదే కొంచెం అలా కడుక్కుంటూ ఉండడం ద్వారా అటువంటి స్థితిని మాత్రం చేయించగలదు. కేవలం మానసికంగా చేయాల్సినటువంటి పనే తప్ప దీనికంటూ ప్రత్యేకంగా పూజ విధానం ఉండదని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతి గంటకు లేకపోతే 2 గంటలకు ఒక్కసారి ముఖాన్ని శుభ్రపరచుకోవడం ద్వారాను, ఎక్కువగా ఆలోచనలకు తావివ్వకుండా పని మీద మనసు పెట్టడం ద్వారాను శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు తలచిన పనుల్లో వేగవంతమైన స్థితి కనబడుతుంది. బంధుమిత్రాదులతో కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు కొనుగోళ్ళు ఇటువంటి విషయాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి, మకర రాశి వారిని చూసినట్టయితే మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఎక్కువగా భార్యతో అనవసర కలహాల వైపుకి వెళ్లకుండా ఉండడం మంచిది. అనవసర వాగ్యుద్ధాలకు పోకుండా ఉండడం మంచిది. తర్వాత వివాదానికి రెట్టి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. అలా ప్రయత్నించకుండా ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు మీ యొక్క వాగ్ధాటి ఏదైతే మాట్లాడేటువంటి ఆ వాక్కుని అదుపు చేయలేక దానివల్ల అవతల వారిని ఇబ్బంది పడి మీరు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వాగ్ధాటికి ఆ వాక్కుని ఎక్కువగా నిగ్రహించుకోవాల్సినటువంటి స్థితి తప్పనిసరిగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఉందని తెలుసుకోవాలి. ఇక శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మన క్లేశానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వారు కూడా ఇటువంటి స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎటువంటి స్థితిని ఎదుర్కొంటారో అంటే ఇంచుమించుగా అదే ఫలితాలు శ్రవణ నక్షత్రం వారి మీద కూడా ఈరోజు పడుతున్నాయి. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు ఈరోజు మన క్లేశానికి గురవడం తథ్యంగా కనపడుతుంది. కాబట్టి ఇతరుల యొక్క మనోభావాల్ని, వారు చెప్పే మాటల్ని ముందు విని ఆ తర్వాత మీరు మాట్లాడడం ద్వారా మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన స్థితి వస్తుంది. మీరు అనుకున్న పనుల్లో కూడా దీనివల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన క్రయ విక్రయాల జోలికి ఇవాళ వెళ్లకుండా ఉండడం మేలు. అట్లాగే కోర్టు వ్యవహారాదులు ఉన్నటువంటి వారు ఈరోజు వాయిదాలు కోరుకోవడం మేలు అని చెప్పి సూచన. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకైతే ఈరోజు తలిచిన పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకైతే ఈరోజు యోగకాలం. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వారు యోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి హయగ్రీవ మేధాదక్షిణామూర్తి స్తోత్రాలని, అట్లాగే దత్తాత్రేయ సాయిబాబా స్తోత్రాలని పారాయణం చేయడం ద్వారా మంచి గురువు అనుగ్రహం కలిగి మేధాసంపత్తి కలుగుతుందని సూచన. కుంభరాశి, కుంభరాశిని చూసినట్టయితే కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర జాతకులకి వాళ్ళ యోగకాలం అని చెప్పాలి. ధనిష్ట నక్షత్రం వారు ఈరోజు తలపెట్టిన పనుల్లో కొంత వేగవంతమైన స్థితి పడతారు. పుత్రులతోనూ, భార్యతోనూ, లేకపోతే కుటుంబ సభ్యులతోనూ, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఎవరితేనా కలహాలు ఉన్నటువంటి వారు ఈరోజు మీరు ఆ కలహాలకి నివారణ కోసంగాను ఒక చిన్న ప్రయత్నం చేసి వారిని మాట్లాడించేటువంటి ప్రయత్నము, లేదా వాటిని వారితో మాట్లాడడానికి, వారితో మీ అభిప్రాయాలని పంచుకోవడానికి ఈరోజు మీకు సుదినం అని గుర్తించి వారితో మీరు స్పష్టంగా మాట్లాడడానికి, మీ అభిప్రాయాన్ని స్పష్టం చేయడానికి ఇది అనుకూలమైన రోజుగా గ్రహించి ఆ విధమైన అడుగు ముందు వేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు. ఇక శతభిష నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యుల కోసం, అట్లాగే తమ భావి అభ్యున్నతి కోసం, తమ భవిష్యత్తు కార్య నిర్దేశం కోసం చేసే పనుల్లో ఈరోజు అలసత్వం లేకుండా దాన్ని పూర్తి చేయడం, వాయిదాలు వేయకుండా కార్యక్రమాన్ని ముందుకు సాగించడం, అట్లాగే నూతన క్రయ విక్రయాదుల యందు సమయానుకూలంగా మాట్లాడడం ద్వారాను, అట్లాగే క్రయ విక్రయాలు చేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తతో మెలిగితే మంచి లాభాన్ని మీరు పొందొచ్చని తెలియజేస్తూ ఉన్నాం. ఇక అనుకున్నటువంటి వేగవంతమైన స్థితిని అధికంగా పొందేందుకు కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు మనస్సు ఖేదానికి గురేదే స్థితి ఉంది. అంటే మనస్సు ఖేదానికి అంటే బాధకి
బాధగట్టి కూడా ఎక్కువ స్థితికి గురయ్యే అవకాశం ఉంది. పై అధికారుల వల్ల ఇంటా బయట కొంచెం చికాకు అయిన సమస్యల వల్ల మానసికంగా మీరు ఈరోజు వ్యగ్రతకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండి అన్ని విషయాల్లో కూడా సంయమనంతో ముందుకు వెళ్లాల్సినటువంటి రోజు. ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా నివారించుకునేందుకోసం గాను ఆంజనేయ భడవానల స్తోత్రం చదువుకోవడం మంచిది. హనుమత్ భడవాన స్తోత్రాన్ని చదవడం ద్వారాను, ఆపదుద్ధారక దుర్గా స్తోత్రాన్ని వినడం ద్వారాను మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు యోగకాలము, శతభిష నక్షత్ర జాతకులకి ధనిష్ఠా నక్షత్ర జాతకులకని చెప్పచ్చు. మీనరాశి, మీనరాశిని చూసినట్టయితే మీనరాశిలోని వారి మరి ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో కొన్ని పనులు వేగవంతంగా పూర్తవుతాయి, కొన్ని పనులు నిర్లక్ష్యంతో వాయిదా వేయడం ద్వారాను అట్లాగే నిరాసక్తంగా ఉండిపోవడం ద్వారాను విలువైనటువంటి కాలాన్ని అట్లాగే విలువైనటువంటి సమాచారాన్ని వస్తువుల్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తుల యందు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అత్యంత ఆవేశానికి గురయ్యేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది, ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి వీరు ఈరోజు వాక్ స్థానాన్ని అంటే వాక్కు కారకుడైనటువంటి కుజుడు నీచులో ఉండడం ద్వారా వీరు తమ వాక్కుని అవతల వారు మాట్లాడుతున్నది మీకు కష్టాన్ని కలిగిస్తున్నప్పటికీ, అవతల వారి యొక్క నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలోని వారు కొంచెం సంయమనంతో కాలం ముందుంది, నాకు అనుకూల కాలం నాదన్న ఒక రోజు వస్తుంది, ఆ రోజు వీరు నాకు తప్పకుండా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి స్థితి వస్తుందన్నటువంటి విషయాన్ని నమ్మి ఈరోజు మీరు కొంచెం మౌనాన్ని ఆశ్రయించి కలహాలకి వ్యతిరేకంగా మీ మనసుని సుఖప్రదంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి, సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి వ్యతిరేక స్థితులు మీకు కలగకుండా ఉండేందుకోసం గాను శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్యాష్టకం, హే స్వామినాథ కరుణాకర దీనబంధు అనేటువంటి ఆ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా, ఆపదుద్ధారక హనుమత్తోత్రము దుర్గా స్తోత్రాల్ని చదవడం ద్వారా వినడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక రేవతి నక్షత్ర జాతకులు తమ చేసినటువంటి తప్పులు బండారాలు ఈరోజు బయటపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే తాము ఏం చేశామో, తప్పులు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వారిని బయటపెట్టి, వారు అబద్ధాలు చెప్పి ఏదో మభ్యపెట్టినటువంటి ప్రయత్నాలు ఈరోజు వారిని బయటపెట్టేసి వారిని అభాస్పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితి నుంచి మీరు ఒకవేళ తప్పోజారు అబద్ధం చెప్పో లేకపోతే ఒక అనవసరమైనటువంటి కాంట్రవర్షన్ వర్డ్ను మీరు కనుక యూజ్ చేసి ఉంటే మీరు ఈరోజు అటువంటి స్థితికి ఈరోజు మీరు తెరవేయాల్సినటువంటి అవసరం ఉంది. సమయానుకూలంగా మాట్లాడుకుంటూ జాగ్రత్తగా ఆ తప్పుని ఒప్పుగా మార్చుకుంటూనో, అంటే ఒప్పుగా మార్చుకుంటూ అంటే అబద్ధాన్ని నిజం చేయమని కాదు, ఆ తప్పుని ఏదో హాస్యాస్పదంగా అన్నాను లేని ముందే చెప్పేయడం ద్వారా మీకు అపప్రద రాకుండా ఉంటుంది, మీ కీర్తికి మచ్చ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు ఈరోజు మిత్రులతోనూ బంధువులతో అట్లాగే వ్యాపారపరంగాను చేసినటువంటి తప్పులకి పనిష్మెంట్ పడేటువంటి రోజు ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఎందుకనే మీరు ఇటువంటి అవప్రదలు మీ మీద పడకుండా ఉండేందుకు, అపనిందలు తొలగిపోయేందుకోసం గాను మీరు హనుమత్ బడబానల స్తోత్రాన్ని అట్లాగే ఆపదుద్ధారక దుర్గా స్తోత్రాన్ని నరసింహ శతకాన్ని వినడం ద్వారా, చెప్పుకోవడం చదవడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. మరి ద్వాదశ రాశి ఫలితాలు చూశారు కదా, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మీ కృతపల్లి.